నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో గత 20 సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ యొక్క సామాన్లను ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనబడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెట్స్ కైతే స్వాగతం అన్న కువైట్లో సోరియాసిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్న రోగుల సంఖ్య దాదాపు లక్షకు చేరుకుందని చెప్పి జహరా హాస్పిటల్ డెర్మటాలజీ విభాగాధిపతి మహ్మద్ ఆల్ ఒతైబీ గారు తెలిపారు లెబనాన్ ఇరాక్ మరియు సిరియా నుంచి కువైట్కు వచ్చే ప్రయాణికులు తమతో ఆహార పదార్థాలు తీసుకురావద్దని చెప్పేసి ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలియజేశారు ఎవరైనా ఆహార పదార్థాలు తీసుకువస్తే అవి ఎయిర్పోర్ట్లోనే స్వాధీనం చేసుకుంటామని చెప్పి అలాగే ప్రస్తుతం ఈ యొక్క దేశాలలో అంటువ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ఫోర్జరీ చేసి బతాకాను మోసపూరితంగా పొందినందుకు ఒక సిరియన్ వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది 3 కిలోల హ్యాషిష్ మరియు 6,000 క్యాప్టాగాన్ మాత్రలు మరియు తుపాకీని స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు కువైట్లో ఈరోజు కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే కువైట్లో వర్షాలు పడుతూ ఉన్న సమయంలో సహాయం కోసం 112కు ఫోన్ చేయాలని చెప్పి కువైట్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది అవల్లీ గవర్నరేట్లో కువైటీ ప్రజల మధ్య జీవిస్తూ ఉన్న ప్రవాస బ్యాచిలర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు పిల్లల విటమిన్ ట్యాబ్లెట్లలో మోసానికి పాల్పడిన ఒక ఫార్మసీని మూసివేసినట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు అకామా లేని వారిపై కఠినమైన భద్రతా తనిఖీలు కొనసాగుతాయి వీరిని పట్టుకోవడానికి కట్టుదిట్టమైన భద్రతా తనిఖీల కోసం ఎక్కువ మంది ప్రవాస జనాభా ఉన్న ప్రాంతాలు వేరు చేయబడతాయని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈరోజు కువైట్లో ఒక దినారు 261.03 రూపాయలుగా ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినార్ల 100 పిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్లో అత్యధికంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కెలెట్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్.